శ్రీ గురుభ్యో నమః. నా పవిత్ర అయినటువంటి నా ఆత్మ బంధువులందరికీ నమస్కారం. కాలభైరవ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీరందరూ కూడా ఈ యొక్క కాలభైరవ యూట్యూబ్ ఛానల్ను చూసి అందరికీ షేర్ చేసి లక్షలాది మంది యొక్క కార్యక్రమాన్ని వీక్షించే స్థితికి తీసుకొచ్చారు. దానికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. కాలభైరవ, కాలభైరవ అంటే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు అభివృద్ధిపరచుకో, నిన్ను నువ్వు మంచి స్థితిలో ఉండడానికి, నీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఒక ఆసరాగా ఉపయోగపడుతుందని అందరూ తెలుసుకున్నారు. లక్షలాది మంది కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నారు. ఈ కార్యక్రమంలో చెప్పేటటువంటి ప్రతి మంత్రము, ప్రతి సూచనను కూడా తప్పక పాటించి వారి జీవితాల్లో అద్భుత యోగాలు తెచ్చుకుంటున్నారు. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఈ యొక్క కాలభైరవ అనేటటువంటి ఈ యొక్క పదంలోనే కాలానికి అధినాయకుడైనటువంటి భైరవుడు, కాలకంఠుడు, కాలతీక్షణుడు, క్షేత్రపాలకుడు. ఈ క్షేత్రపాలకుడు ఎవరు? కాలభైరవుడు. మీరు చూస్తూనే ఉంటారు ప్రతి దేవాలయంలో కూడా, అష్టాదశ పీఠాలలో కానీ, ద్వాదశ జ్యోతిర్లింగాలలో కానీ, పంచారామాలలో కానీ, ప్రముఖమైనటువంటి ప్రతి శివాలయంలో కూడా ఆ యొక్క క్షేత్రానికి రక్షకుడుగా ఉండేటటువంటి శక్తివంతమైనటువంటి స్వామి కాలభైరవ స్వామి. ఎవరైనా సరే ప్రప్రథముగా ఏ క్షేత్రానికి వెళ్ళినా కాలభైరవ స్వామి వారి యొక్క పాదాలను స్పృశించి వారికి నమస్కారం చేసుకుని దేవాలయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూర్తిని దర్శించుకునేటటువంటి ఆచారం మన సంప్రదాయంలో ఉంది. ఇది ప్రధానంగా కాశీలోనూ ఉంటుంది. కాశీలో ఉన్నటువంటి కాలభైరవ స్వామిని ప్రప్రథంగా దర్శించి ఆయన అనుజ్ఞ తీసుకుని ఎవరైతే ఆ యొక్క విశ్వనాథ స్వామిని, అన్నపూర్ణమాతను, విశాలాక్షి మాతను దర్శనం చేసుకుంటారో వారి యొక్క కాశీయాత్ర సఫలమవుతుందని కాశీఖండం తెలియచేస్తుంది. అలాగే ఈ యొక్క కాలభైరవ స్వామిని ఏ రోజు పూజించాలి, ప్రీతికరమైనటువంటి తిథులు ఏంటి అనేవి చాలామంది అడుగుతూ ఉంటారు. కాలభైరవ స్వామికి ప్రీతికరమైన రోజులు శనివారం, ఆదివారం. ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయం మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పదార్థం జలం. కేవలం మీ దోసిళ్లతో లేదంటే ఒక రాగి చెంపుతో కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రాన్ని, అష్టకాన్ని చదువుతూ ఆయన అభిషేకం చేయండి. మీకు మీ కోరిన కోరికలు సఫలంగా వెంటనే నెరవేరే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా సరే కాలభైరవ స్వామికి శనివారం నాడు, ఆదివారం నాడు జలాభిషేకంతో కానీ, చందనం అంటే గంధంతో, అసలైనటువంటి గంధం చెక్కతో వరగ తీసినటువంటి చందనం కానీ, శుద్ధమైనటువంటి గోమయం నుంచి తయారు చేసినటువంటి విభూతితో కానీ, సుగంధ ద్రవ్యాలతో కానీ అభిషేకం చేస్తారో వారి యొక్క జన్మకు ముక్తి, మోక్షము సంప్రాప్తిస్తుందని మనకి శాస్త్రం తెలియచేస్తుంది. ఇక్కడ కాలభైరవ స్వామికి సంబంధించి ప్రధానమైనటువంటి రోజు కాలాష్టమి. మనకు పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి బహుళాష్టమి కాలాష్టమి అంటాం. ఈ యొక్క కాలాష్టమి రోజున ఆ యొక్క కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి నివేదన, మహానివేదన ఏంటంటే సింధూరం తీసుకుని కాలభైరవ స్వామి వారి యొక్క సహస్రనామావళి మంత్రాలను చదువుతూ ఆ యొక్క పాదాలకు అర్చన చేయండి. అలాగే సింధూరము కలిపినటువంటి అక్షతలతో ఆ యొక్క స్వామివారికి సహస్రనామావళి చదువుతూ అర్చన చేయండి. ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయండి. ఇది వీలైనంత వరకు ఎప్పుడు కాలాష్టమి అంటే బహుళ పక్షమి, బహుళాష్టమి వచ్చినా ఆ రోజు ఉదయం కానీ సంధ్యా సమయంలో కానీ ఈ యొక్క సింధూరపు అక్షతలు, ఎరుపు రంగు పుష్పాలతో ఆయనకు అర్చన చేయడం చాలా శుభప్రదం. అలాగే ఉదయం సమయంలో ఆయనకి
శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేయండి. జలంతో అభిషేకం చేసేటప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను, అంటే ఉదాహరణకు నాకు ఉద్యోగం కావాలి, లేదంటే నాకు వివాహం కావాలి, నాకు దారుణమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు ధనం కావాలి, నా ఉద్యోగంలో నాకు ప్రమోషన్ కావాలి, లేకపోతే నన్ను ఎవరో కావాలని బాధపడుతున్నారో అనేటటువంటి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ కోరికను ఒక చీటి పైన రాసుకోండి. ఒక తెలుపు రంగు పేపర్ తీసుకొని ఒక చీటి పైన రాసుకోండి. రాసుకొని మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను ఆ పేపర్ పైన రాసి మీ పేరు, మీ నక్షత్రము రాసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా చెట్టుకు వేలాడదీయండి. స్వామి, నాకు ఈ సమస్య ఉంది, నా సమస్య నుంచి నాకు ఉపశమనం కలిగించు అనేటటువంటి మీ యొక్క ఆత్రుత, ఆక్రందన, భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో అభిషేకమైన తర్వాత ఆ యొక్క చీటిని అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ప్రాంగణంలో ఉన్నటువంటి ఏదైనా మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, ఏ వృక్షానికైనా సరే పసుపు రంగు దారంతో కట్టండి. కేవలం కొన్ని రోజుల్లో మీ సమస్య పూర్తిగా పరిష్కరించబడుతుంది. అలాగే మీరు ఈ చీటి కట్టిన తర్వాత మీరు దీనికి సంబంధించిన మంత్రాన్ని చదవాలి. ఏ మంత్రం చదవాలి? వీటన్నిటికీ కూడా అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం బటుక భైరవ మంత్రం. ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం. ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం. ఓం అనేటటువంటి అక్షరం ప్రణవస్వరూపం, హ్రీం అనేటటువంటి అక్షరం శక్తి బీజాక్షరం, బటుకాయ అంటే ఓ బాలభైరవ అని అర్థం. ఈ యొక్క ఆపదుద్ధారణాయ, నా జీవితంలో ఉన్నటువంటి సకల ఆపదల నుంచి నన్ను రక్షించు అనే అర్థం. కురుకురు, కురుకురు అంటే వేగవంతంగా వచ్చి నీ భక్తున్నైనటువంటి నన్ను కాపాడు, నన్ను రక్షించు, ఈ కష్టాల నుంచి నన్ను ఒడ్డును పడే అని అర్థం. ఈ విధంగా అర్థవంతమైన, శక్తివంతమైన ఈ యొక్క మంత్రాన్ని ఆడవారు కానీ మగవారు కానీ, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చదవవచ్చు. దీనికి ఎలాంటి వయోభేదము, లింగభేదము లేనే లేదు. ఇక్కడ కావాల్సింది కేవలం భక్తి, శ్రద్ధ, విశ్వాసం. శనివారం నాడు ఈ యొక్క మంత్రాన్ని 10 మాలలు ఎవరైతే జపం చేస్తారో వారు ఈప్సిత ఫలాలు అందుకుంటారు, వారి కోరికను వెంటనే నెరవేర్చుకుంటారని శాస్త్రం తెలియజేస్తుంది. బహుళాష్టమి, శనివారం, ఆదివారం, అలాగే అమావాస్య, పౌర్ణమి పర్వదినాలు అత్యంతమైనటువంటి శక్తివంతమైన పర్వదినాలుగా ఈ యొక్క కాలభైరవ స్వామి వారికి సూచించబడతాయి. ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అంటే ఈ వీడియో కింద మీకు కనిపించేటటువంటి ఆ ఎరుపు రంగు బటను ఒకసారి ప్రెస్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ అవుతుంది. మేము పంపించేటటువంటి అద్భుతమైన, శక్తివంతమైన, అతి సులువైన పరిహారాలు మీకు వేగవంతంగా మీకు రావడం జరుగుతుంది. వాటిని మీరు చూసిన తర్వాత మీ భక్తులకు, మీ ఆత్మీయులకు, మీ స్నేహితులకు అందరికీ కూడా వెంటనే షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం ద్వారా కనీసం 10 మందికి షేర్ చేస్తే అందులో 1 ఇద్దరైనా బాగుంటారు. వారు బాగుండడం వల్ల మీకు తప్పకుండా పుణ్యం వస్తుంది, మీ కుటుంబానికి కూడా పుణ్యం వస్తుంది. ఈ యొక్క ధర్మబద్ధమైనటువంటి కాలభైరవ తత్వంలో మీరు కూడా పాల్గొని అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్య మంగళాశీస్సులు లభించుగాక. సర్వే జనః సుఖినో భవంతు, శుభం భవతు.